హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే 50,000 ర్యాంక్ నుంచి 60,000 ర్యాంక్ వచ్చిందో అలాంటి క్యాండిడేట్స్కి ఏ కోర్సులో సీట్ రావచ్చు, సిఎస్సికి వస్తుందా లేకపోతే ఈసీఈకి వస్తుందా, ట్రిపుల్ ఈకి వస్తుందా, మెకానికల్ వస్తుందా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్కి ఒక పెద్ద డౌట్ ఇది. అలాంటి వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. 50,000 ర్యాంక్ నుంచి 60,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి, మీకు సిఎస్సిలో వస్తుందా రాదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి, లేకపోతే ఈసీ వస్తుందా రాదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది కామెంట్స్లో అడుగుతుంటారు, సార్ ఇది చెప్పండి సార్, నాకు 35,000 ర్యాంక్ వచ్చింది, ఏ కోర్సులో సీట్ వస్తుంది, సిఎస్సికి వస్తుందా అసలు అని చెప్పేసి. సో అలాంటి స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. వీడియోని కంప్లీట్గా చూసి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని, మన వీడియోని రెఫర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తుంటాను. ఇది 50 నుంచి 60 కదా, నెక్స్ట్ 40 నుంచి 50, లేకపోతే 20 నుంచి 30, లేకపోతే 70 నుంచి 80, ఈ విధంగా నేను వీడియోస్ చేస్తుంటాను. సో మీ ర్యాంక్ అనేది కింద కామెంట్లో సెక్షన్లో షేర్ చేసుకోండి, సో దట్ ఎంతమంది ఏ ర్యాంక్లో ఉన్నారో దాన్ని బట్టి నేను తొందరగా ఆ వీడియో అయితే చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఈ డేటా ఒకసారి చెక్ చేద్దాం. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన కౌన్సిలింగ్ డేటా అన్నమాట. లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ ఇది. ఓకేనా, సో ఇక్కడ నేను ఇది ఫిల్టర్ చేసి తీసేస్తాను. క్లియర్, ఓకే ఓకేనా, ఎస్. సో ఇప్పుడు మనము 50,000 ర్యాంక్ నుంచి 60,000 ర్యాంక్ వరకు చెక్ చేసుకోవాలి. ఓకే, దీన్ని మీరు ఏం చేయాలి, ఒక 3,000 లెస్ చేసుకోండి, 3,000 ఇంక్రీజ్ చేసుకోండి. అంటే ఈ 50,000 మైనస్ 3,000 చేసుకోండి, 47,000 వస్తుంది. 60,000 ప్లస్ 3,000 చేసుకోండి, 63,000 వస్తుంది. ఎందుకు చేస్తున్నానంటే నేను ఈ విధంగా లాస్ట్ ఇయర్ ర్యాంక్స్కి ఈ ఇయర్ ర్యాంక్స్కి కొంచెం మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే కట్ ఆఫ్ అనేది పెరగచ్చు తగ్గచ్చు. కాబట్టి మనము 47,000 నుంచి చెక్ చేసుకుందాం, 47,000 నుంచి 63,000 వరకు చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు మీ క్యాస్ట్ ఏంటి అనేది మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి. మీరు ఎస్సీ బాయ్సా, ఎస్సీ గర్ల్సా, బీసీఏ బాయ్సా, బీసీఏ గర్ల్స్, అది మీకు ఐడియా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఓసీ గర్ల్స్ అనుకుందాం, ఓసీ గర్ల్స్. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ అనుకోండి. ఆ విధంగా నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, ఓసీ గర్ల్స్ ఫర్ ఎగ్జాంపుల్గా. ఓకే, ఓసీ గర్ల్స్ ఇది వాళ్ళ ర్యాంక్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ర్యాంక్స్ ఫిల్టర్ చేసుకోవాలి. సో నేను ఫిల్టర్ చేస్తాను, చూడండి ఎలా ఫిల్టర్ చేయాలి. ఇక్కడ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని పెట్టేసి 47,000 పెడదాం. ఇక్కడ మనము ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒక 63,000 పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు 47,000 నుంచి 63,000 వరకు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. చూడండి, 57,000కి ఓసీ గర్ల్స్కి, 57,226కి సీట్ వచ్చింది. సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్లో వచ్చింది. కాలేజ్ ఏంటిది, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సార్ ఫైనాన్స్, ఆ కాలేజ్లో వచ్చింది 57,000కి. అలాగే ఇక్కడ 62,000కి ఏ కాలేజ్ వచ్చింది, ఏఐఎం, ఆ కాలేజ్లో సీట్ వచ్చింది. ఓకే, సారీ ఆ కోర్సులో సీట్ వచ్చింది. నెక్స్ట్ 57,500కి సిఐటీలో సీట్ వచ్చింది. ఇవన్నీ 47,000 నుంచి 63,000 వరకు ఎవరికైతే సీట్లు వచ్చాయో ఓసీ గర్ల్స్కి వాళ్ళ లిస్ట్ అన్నమాట ఇది. అలాగే కోర్సు కూడా మెన్షన్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలి దీనికంటే, ఈ సంవత్సరం మీ ర్యాంక్ ఎంత, 55,000 లేకపోతే 56,000 లేకపోతే 58,000 మీ ర్యాంక్ ఎంత, మీ ర్యాంక్ ఏంటి అనేది మనం ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేనేం చెప్పాను, 50,000 నుంచి 60,000 చెప్పాను కదా. ఓకే, సో ఇప్పుడు మీరేం చేయాలి, మీ ర్యాంకు ఒక 58,000 అనుకోండి, మీ ర్యాంక్ 58,000 అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి, 58,000కి మీరు ఒక 3,000 లెస్ చేసుకోండి. 58 - 3 - 55, 58 + 3 - 61, అంటే 55 - 61.
ఇక్కడ చెక్ చేసుకోండి, 55 to 61 ఉండాలి. 55 to 61 దగ్గరగా ఉంది 55కి. అంటే ఇప్పుడు మీ ర్యాంక్కి సిఎస్సి వస్తుంది. ఓకే, మీ ర్యాంక్కి సిఎస్సి వస్తుంది. ఏ కాలేజ్లో? బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్. మనము 55 నుంచి 60 61 వరకు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 55 దగ్గరలో ఉంది కాబట్టి నేను చెప్పాను, ఇది 55, ఇది కొంచెం ఎక్కువే. 55 61, ఇది ఇవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. పిఈఈ అనే బ్రాంచ్కి మీరు వచ్చిందంట, ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. 60,000 ఏజీఆర్ అంటే అగ్రికల్చర్ అన్నమాట. నెక్స్ట్ 55 to 61 ఇక్కడ ఏఐఎం 62, ఓకే ఇదిగో కన్సిడర్ చేసుకోండి. సిఐఈ 55 అంటే ఇక్కడ ఓకే, ఇది 54. ఐఎన్ఎఫ్ 54. ఈసీఈ 58 ఉంది ఇక్కడ, సో మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సిహెచ్ఈ 59. పిహెచ్ఎం 59. సిఎస్ఎం 59. ఐఎన్ఎఫ్ సో 55 to 56. ట్రిపుల్ ఈ 61. ఇక్కడ 55. ఈసీఈ 58 ఇక్కడ ఉంది. సిఎస్డి 57. ఏఐడి 58. సిఎస్సి 56. ఏఐడి 61. ఏఐ. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. అంతే, మీ ర్యాంక్ దగ్గరగా ఏమేమి ఉన్నాయి, ఏ కోర్సుకి ఏది ఉంది. ఇక్కడ మనకు ర్యాంక్ వస్తుంది కదా, ఈ ర్యాంక్ మీరు చెక్ చేసుకోవాలి. 55 నుంచి 61 వరకు ర్యాంక్ ఉంటే కనుక నాకు ఎదురుగా కోర్స్ ఉంటుంది ఇక్కడ, ఏ కోర్సులో సీట్ వచ్చిందని చెప్పేసి ఆ కోర్సుకి మీరు ఈ సంవత్సరం మీకు రావచ్చు. ఒకవేళ మీ ర్యాంక్ వచ్చేసి, నేను చెప్పింది ఇప్పుడు ఓసీ గర్ల్స్ కదా, ఓకే మీ ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు ఒక 52,000 అనుకుందాం, 52,000 మీ ర్యాంక్ అనేది 52,000. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, 52,000 అంటే ఎగ్జాక్ట్గా 52 చెక్ చేసుకోకూడదు, అది పెరగచ్చు తగ్గచ్చు కాబట్టి ప్లస్ 3,000 మైనస్ 3,000 చేసుకోండి. 52 - 3 = 49. 52 + 3 = 55. 49,000 నుంచి 55,000 వరకు ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. దానికి ఎదురుగా ఉన్న కోర్స్ మీకు వస్తుంది 49 to 55. 49 to 55 అంటే ఇది మీరు తీసుకోవచ్చు. సిఎస్సి 51 వస్తుంది. ఏఎం 49 to 55 కదా, 47 ఉంది. 49 to 55 ఇది ఒకటి. ఈసీఎస్సి నెక్స్ట్ 49 అంటే 49 to 55, ఇది 44 7 ఇది కూడా తీసుకోవచ్చు మీరు. ఐఎన్ఎఫ్ ఇగో ఈసీఈ ఓకే 49 to 55. 52 ఉంది ఈసీఈ 49 ఈసీఈ. సో ఎక్కువగా ఈసీఈ చూపిస్తుంది ఇదిక. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. అంతే, మరి నేను మొత్తం చెప్పాలంటే కష్టం కాబట్టి చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 58 ఈ సంవత్సరం మీ ర్యాంక్ 58,000 అంటే ప్లస్ 3,061 మైనస్ 3,055 ఆ విధంగా చెక్ చేసుకోవాలి. 55 నుంచి 61 వరకు లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది సీటు, ఏ కోర్సుకు వచ్చింది, ఆ కోర్సు మీకు ఈ సంవత్సరం మీకు రావచ్చు. అది ఆ విధంగా మీరు చెకింగ్ అయితే చేసుకోవాలి. థ్యాంక్ యూ.